హలో ఫ్రెండ్స్, నేను సిఏ సంపత్ కుమార్. ఇవాళ వీడియోలో మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడానికి ఎలాంటి కండిషన్స్ని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది, అసలు ఎవరెవరు ఎలిజిబుల్ అనే విషయాలపైన డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కేవలం సిఏ ఐబిసిసి అండ్ సిఏ ఇంటర్ స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే. సో లెట్స్ స్టార్ట్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఒక రిజిస్టర్డ్ పర్సన్ ఉన్నాడో అతను సప్లై చేస్తాడు. అంటే సప్లై అంటే అది గూడనై ఉండొచ్చు, అంటే అతను గూడ్స్ అమ్ముతుండొచ్చు, లేదు అంటే ఒక సర్వీసెస్ని రెండర్ చేస్తుండొచ్చు. ఏదైనా కానీ మనం జిఎస్టీ లా ప్రకారము సప్లై అని అంటాం. ఓకే, సో ఈ సప్లై చేయడానికి అతను ఏదో కొంచెం క్యాపిటల్ గూడ్ని యూజ్ చేస్తుండొచ్చు. అంటే ఒక ఫ్యాక్టరీలో ఉండే మిషనరీ కావచ్చు, లేకుంటే ఎక్విప్మెంట్ కావచ్చు, అలాంటి కొన్ని క్యాపిటల్ గూడ్స్ని యూజ్ చేస్తుండొచ్చు. లేదు అంటే ఇన్పుట్స్ని యూజ్ చేస్తుండొచ్చు. ఇన్పుట్స్ అంటే అతను పర్చేజ్ చేసే రా మెటీరియల్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఇలాంటివి ఇన్పుట్స్ అవుతాయి. అండ్ లేదు అంటే సర్వీసెస్ని యూజ్ చేస్తుండొచ్చు. ఓకే, సింపుల్ టర్మ్లో చెప్పాలి అంటే, ఎప్పుడైతే మీరు సప్లై చేస్తున్నారో, అంటే ఎప్పుడైతే సేల్ చేస్తున్నారో, మీరు ఇక్కడ జిఎస్టీ పే చేస్తారు. అంటే జిఎస్టీ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ అంటాం దాన్ని. ఇక్కడ కూడా జిఎస్టీ కలెక్ట్ చేసుకుంటారు. ఓకే, బట్ ఈ సర్వీసెస్ని, ఈ గూడ్స్ని మీరు ఇవ్వడానికి ఇవన్నీ వాడుకున్నారు కదా, అంటే ఇవి వాడుకున్నప్పుడు దీనిపైన కూడా మీరు ఎంతో అంత జిఎస్టీ పే చేసి ఉండొచ్చు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎప్పుడైతే మీరు ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ని సప్లై చేయడానికి ఈ క్యాపిటల్ గూడ్స్ని, ఇన్పుట్స్ని, ఇన్పుట్ సర్వీసెస్ని వాడుకుంటున్నారో, వాటి అన్నిటిపైన కూడా మీకు క్రెడిట్ వస్తుంది. ఆ క్రెడిట్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం. సింపుల్ వర్డ్లో నేను మీ క్లాసెస్ చెప్తున్నాను. క్లాసెస్ చెప్పినప్పటి నుంచి మీ దగ్గర నుంచి ఫీజ్ కలెక్ట్ చేస్తున్నాను. ఆ ఫీజ్ పైన నేను జిఎస్టీ కలెక్ట్ చేయాలి. అంటే నేను ఆ లిమిట్లో ఉంటే నేను ఫీజ్ కలెక్ట్ చేయాలి. అంటే నా అవుట్పుట్ సర్వీసెస్ పైన నేను ఫీజ్ కలెక్ట్ చేస్తున్నాను కదా. అలాగే నేను ఈ సర్వీసెస్ ఇవ్వడానికి కూడా నేను చాలా యూజ్ చేస్తున్నాను. అంటే ఈ ఎక్విప్మెంట్స్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఆ బిల్డింగ్లో ఉండే చాలా విషయాలు వాడుతున్నాను కదా. లేదంటే మేబీ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాను. అంటే అడ్వర్టైజ్మెంట్ పైన నేను జిఎస్టీ కడుతున్నాను. అంటే నేను ఎక్కడెక్కడో చాలా దగ్గరలో నేను జిఎస్టీ కడుతున్నాను కదా. అంటే వాటి అన్నింటిని క్రెడిట్ని తీసుకొని మిగిలిన అమౌంట్ మాత్రమే నేను గవర్నమెంట్కి కడతాను. సో ఇది మనకు జిఎస్టీ కాన్సెప్ట్ అంటాము. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ టిల్ దాట్. నౌ వాట్ వీ డూ ఇస్, వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఐటీసీ, వీ నీడ్ టు అండర్స్టాండ్ ద డెఫినేషన్స్. ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే, మీరు డైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు, ఎప్పుడైతే డెఫినేషన్స్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నారో, లేదంటే ప్రొవిజన్స్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నారో, మీరు ప్రాక్టికల్గా ఈజీగా అప్లై చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుంటే మనకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి, కంప్యూటేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఏదో నంబర్స్ ఇస్తాడు, అంటే కొన్ని నంబర్స్ని యాడ్ చేయాలి, కొన్ని నంబర్ని డిడక్ట్ చేయాలి, కొన్ని నంబర్స్ని వదిలేసేయాలి. అంటే ఏదో నంబర్స్తో ఒక గేమ్ ఆడుతున్నాడు. ఆ గేమ్ని మీరు కరెక్ట్గా ఆడాలి అంటే మీకు ఆ ప్రొవిజన్స్ కరెక్ట్గా తెలియాలి. అంటే ఆ డెఫినేషన్ అంటే ఏంటి, ఆ ప్రొవిజన్ ఏం చెప్తుంది, ఇవి మీరు కరెక్ట్గా తెలుసుకున్న రోజు మీరు ప్రాక్టికల్ వరల్డ్లో, మీరు మీ ఆఫీస్లో కానీ ఇంకెక్కడైనా జాబ్ చేసినా కానీ, ప్రతి ఒక్క పాయింట్ని మీరు అక్కడ అప్లై చేయొచ్చు, వారు అప్లై చేయడానికి ట్రై అయినా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనము ఈ ఐటీసీ కాన్సెప్ట్ని నేర్చుకోవడానికి మనకు 3 డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి క్యాపిటల్ గూడ్, క్యాపిటల్ గూడ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇంకొకటి ఇన్పుట్, ఇన్పుట్ డెఫినేషన్ తెలుసుకోవాలి. ఇంకొకటి సర్వీస్, ఈ సర్వీస్ డెఫినేషన్ కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఒక్కొక్కటి మనం డీల్ చేద్దాం. క్యాపిటల్ గూడ్ అంటే ఏంటంటే, ఏవైతే మనము మన బుక్లో డెబిట్ చేస్తున్నామో, అంటే ఏవైతే మనము మన బుక్లో క్యాపిటలైజ్ చేస్తున్నామో, వాటిని క్యాపిటల్ గూడ్ అంటాం. అంటే మనం సిపిటీ లెవెల్లో ఐపీసీసీ ప్రస్తుతాన్ని కూడా మనము అకౌంట్స్ చేస్తున్నాం కదా, అక్కడ మనము కొన్ని ఐటమ్స్ని బ్యాలెన్స్ షీట్కి మాత్రమే రాస్తాం. అంటే వీ విల్ బి రైటింగ్ ఓన్లీ ఇన్ ద అసెట్ సైడ్. లైక్ ఐఎమ్ పర్చేసింగ్ అ మెషినరీ, ఐ విల్ బి రైటింగ్ దట్ ఇన్ మై బ్యాలెన్స్ షీట్. నేను దాన్ని పిఎన్ఎల్లో డెబిట్ చేయను. అంటే నేను ఎప్పుడైతే దాన్ని బ్యాలెన్స్ షీట్లో తీసుకెళ్తున్నానో, విచ్ మీన్స్ దట్ ఐఎమ్ క్యాపిటలైజింగ్ ఇట్. అర్థమవుతుంది కదా. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఒక ఐటమ్ని పర్చేస్ చేస్తున్నాం, అంటే ఈ చీరని పర్చేస్ చేస్తున్నాను. ఈ చీరని ఎప్పుడైతే పర్చేస్ చేశానో, ఆ చీర నేను పిఎన్ఎల్లో డెబిట్ చేస్తానా, చేయను. నేను దాన్ని బ్యాలెన్స్ షీట్లో అసెట్గా చూపెట్టుకుంటున్నాను. అంటే దీని మీనింగ్ ఏంటంటే, నేను ఈ ఐటమ్ని క్యాపిటలైజ్ చేస్తున్నాను అని అర్థం. అంటే అది ఒక ఫస్ట్ కండిషన్, మీరు క్యాపిటలైజ్ చేసి ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటంటే, ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్.
అంటే నేను ఏదైతే కొంటున్నానో అది నా బిజినెస్కి సంబంధించి లేదా నా బిజినెస్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికే వాడుతున్నాను. దాన్ని మనము ఇన్ ద కోర్స్ ఆర్ ఇన్ ద ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, అంటే ఇప్పుడు చేరుకుంటున్నాను అంటే నా బిజినెస్లో వాడడానికి, ఒక బోర్డు కొంటున్నాను అంటే దాన్ని నా బిజినెస్లో వాడడానికి, ఒక కంప్యూటర్ కొంటున్నాను, ఒక ఎక్విప్మెంట్ కొంటున్నాను, మార్కర్ కొంటున్నాను, ఆర్ మార్కర్ని మనం క్యాపిటలైజ్ చేయము. సో ఏవేవైతే మనం క్యాపిటలైజ్ చేస్తున్నామో అట్ ద సేమ్ టైం దాన్ని మనము ఫ్యూచర్లో వాడాలనుకుంటున్నామో ఆ వాటినే మనము క్యాపిటల్ గూడ్స్ అంటాం. ఓకే, సో ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ది డెఫినేషన్, బికాస్ డెఫినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. అండ్ ఇప్పుడు ఇన్పుట్కి వద్దాం. ఇన్పుట్కు డెఫినేషన్ ఏంటి? అదర్ దెన్ క్యాపిటల్ గుడ్. సింపుల్గా చెప్పేస్తున్నాడు మీకు, క్యాపిటల్ గుడ్ కాంది ప్రతిదీ ఇన్పుట్ అయిపోతుందని అర్థమవుతుంది కదా. అది మనం ఫస్ట్ టెస్ట్ ఏం చేస్తామంటే అది క్యాపిటల్ కూడా లేదా అని ఫస్ట్ చూస్తాం. అది క్యాపిటల్ కూడా అవ్వలేదు అంటే అది డెఫినెట్లీ ఇన్పుట్లోకి వస్తుంది. అంటే ఫస్ట్ అది క్యాపిటలైజ్ అయిందో అదే చూస్తాం, అవ్వలేదు అంటే ఇన్పుట్లోకి వస్తుంది. అది ఒక కండిషన్. రెండో కండిషన్ ఏంటంటే సేమ్ కండిషన్ ఇక్కడ ఉన్నది కదా, ఇన్ ద కోర్స్ ఆర్ ఇన్ ద ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, అదే సేమ్ కండిషన్ ఇక్కడ కూడా వస్తుంది. ఓకే, సో మీరు ఎగ్జామ్లో ఏదైనా రాయాల్సిన అవసరం వచ్చింది అనుకుందాం, క్యాపిటల్ గుడ్ డెఫినేషన్ అంటే ఏంటి అనేది మీరు ఎలా రాస్తారు? ఐటమ్ విచ్ హ్యాస్ బీన్ క్యాపిటలైజ్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద పర్సన్ హూ ఈస్ క్లెయిమింగ్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, అంటే ఎవరైతే క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ బుక్లో అది క్యాపిటలైజ్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటి? విచ్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఇన్ ద ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, దాన్ని అతను తన బిజినెస్ కోసం కానీ లేకుంటే బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ వాడు ఉండాలి. ఆ రెండు కండిషన్ సాటిస్ఫై అవుతే మనం దాన్ని క్యాపిటల్ గుడ్ అంటాము. అలా కాకుండా ఇన్పుట్ అని ఎప్పుడు అంటాము అంటే అదైతేనే క్యాపిటల్ గుడ్, అంటే ఏవేవైతే మనం క్యాపిటలైజ్ చేయట్లేదో అది ఇన్పుట్లో వస్తుంది. సెకండ్ కండిషన్ ఏంటి? విచ్ హ్యాస్ బిన్ యూజ్డ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఇన్ ద ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, మీ బిజినెస్ కోసం కానీ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ అది వాడు ఉండాలి. రైట్, ఐ హోప్ ఐఎమ్ క్లియర్ హియర్. ఇప్పుడు సర్వీస్, ఇప్పుడు మనం ఒక గూడ్ని తీసుకుందాం ఎగ్జాంపుల్, అంటే మనం అది మన పిఎండ్ఎల్లో కూడా రావచ్చు లేదంటే బ్యాలెన్స్ షీట్లో కూడా రావచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మార్కర్ కొంటున్నాను, మార్కర్ కొంటున్నాను అంటే అది నాకు పిఎండ్ఎల్లోనే వచ్చేస్తుంది, ఎందుకంటే నాకు అది ఈ 1 ఇయర్ కంటే ఎక్కువ రాదు కాబట్టి. అలాగే ఒక చైర్ కొంటున్నాను, చైర్ కొంటున్నాను అంటే అది నాకు బ్యాలెన్స్ షీట్లో వస్తుంది, ఎందుకంటే దాన్ని 1 ఇయర్ కంటే ఎక్కువ వాడతాను కాబట్టి. అంటే నేను ఎప్పుడైతే గూడ్ కొంటున్నానో పాజిబిలిటీ ఏముంది, అది పిఎండ్ఎల్ అయినా వచ్చుండొచ్చు లేదంటే బ్యాలెన్స్ షీట్లో అయినా వచ్చుండొచ్చు. బట్ అలాగే నేను ఒక సర్వీస్ తీసుకున్నాను అనుకుందాం, అంటే ఒక బయట ఏజెన్సీ నుంచి నేను ఒక సర్వీస్ తీసుకున్నాను అంటే అది పిఎండ్ఎల్ వెళ్ళే ఛాన్స్ కానీ లేదా బ్యాలెన్స్ షీట్ వెళ్ళే ఛాన్స్ కానీ అలా ఉంటుందా? 100% ఉండదు. మనం ఎక్కడ కూడా ఇలా చదవలేము కదా, మనం సర్వీస్ తీసుకున్నాము, ఆ సర్వీస్ వల్ల బెనిఫిట్స్ మనకు 2-3 ఇయర్స్ కంటే ఎక్కువ వస్తుంది. అది మనం సిబిటీ లెవెల్లో కానీ ఐపీసీసీ లెవెల్లో కానీ ఎక్కడ చదవట్లేదు. అంటే మీనింగ్ ఏంటంటే గూడ్ అయితే అది ఇన్పుట్ అవ్వచ్చు, క్యాపిటల్ కూడా అవ్వచ్చు, బట్ సర్వీస్ అయితే ఓన్లీ సర్వీస్, ఇన్పుటే అవుతుంది. ఓకే, సో పిఎన్ఎల్కి మాత్రమే వెళ్తుంది. సో దీనికి మనం డెఫినేషన్ ఏం రాయొచ్చు? ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. సో అది మన డెఫినేషన్స్ అండి. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. నేను చాలా టైం స్పెండ్ చేస్తున్నాను ఈ డెఫినేషన్స్ కోసం మాట్లాడడానికి, కొంచెం బోరుగా అనిపించుండొచ్చు, బట్ థింగ్ ఏంటంటే మనకు డెఫినేషన్స్ కరెక్ట్గా అర్థమైన రోజే మనం దాన్ని ఎగ్జామ్లో కరెక్ట్గా రాయగలుగుతాం. ఇప్పుడు నెక్స్ట్కి వచ్చేస్తే ఎవరెవరు తీసుకోవచ్చు అనేది మనకు సెక్షన్ 16లో చెప్పాడు. ఏంటి అంటే చార్జ్డ్ ఆన్ ఎనీ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఆర్ బోత్ టు హిమ్, అంటే ఒక అతను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి అంటే ఆ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ అతనికే ఇచ్చి ఉండాలి. అంటే ఎలాగా అంటే ఇక్కడ మిస్టర్ ఎక్స్ అనే అతను ఒక రిజిస్టర్డ్ పర్సన్. ఓకే, సో ఇప్పుడు ఈ గూడ్స్ కానీ సర్వీస్ కానీ అతనికే ఇచ్చి ఉండాలి. అంటే మనం దాన్ని టు హిమ్ అంటాం. అతనికి కాకుండా ఇంకా వేరే వాడికి ఇస్తే అతను తీసుకోలేడు. ఏంటి జోక్ అనుకుంటున్నారా? కాదు. ఇప్పుడు ఇది ఒక హెడ్ ఆఫీస్ ఉంది, హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. ఓకే, వీళ్ళకు ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉంది, అది చెన్నైలో ఉంది. ఇప్పుడు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు, అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళు చెన్నై బ్రాంచ్కి తీసుకున్నారు. అంటే చెన్నైలో ఒక ప్రోడక్ట్ని బాగా డెవలప్ చేయడానికి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చెన్నైలో చేయించారు. అంటే దానిపైన హైదరాబాద్ వాళ్ళు తీసుకుంటారా అంటే తీసుకోలేరు. క్లియర్గా అర్థమవుతుంది కదా. టూ హీమ్ అనే వాటి మనకు చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇవ్వబడతాయో వాళ్ళు మాత్రమే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని తీసుకుంటారు. మీకు ఇంకా ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అనే కాన్సెప్ట్ వస్తుంది, అది వచ్చినప్పుడు ఇంకొక వీడియో చేస్తాను.
సెకండ్ వన్ విచ్ ఆర్ యూజ్డ్ ఆర్ ఇంటెండెడ్ టు బి యూజ్డ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ హిస్ బిజినెస్. ఈ పాయింట్ ఇందాక చెప్పాను, మనకు గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తాయంటే ప్రతిదానిపైన మనం తీసుకోలేము. ఏవైతే మన బిజినెస్ లోపల లేదంటే బిజినెస్ని ముందుకు తీసుకోవడానికి వాడుతున్నామో వాటిని పైన మాత్రమే మనము ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటాం. ఐ టూ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత 16(2)లో ఇంకా కొన్ని ఇచ్చాడు, అవి ఏదో చెప్తాను. పొసెషన్ ఆఫ్ ద ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి అంటే నా దగ్గర ఒక డాక్యుమెంట్ అనేది ఉండాలి. ఆ డాక్యుమెంట్ అనేది అండర్ సెక్షన్ 31లో మా సప్లయర్ ఇస్తాడు. ఓకే, నేను ఈ పెన్సిల్ కొనాలనుకుంటున్నాను, ఈ పెన్సిల్ కొన్న తర్వాత దీనిపైన ఐటీసీ తీసుకోవాలనుకుంటున్నాను. ఐటీసీ తీసుకోవాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే నా దగ్గర ఒక బిల్ ఉండాలి. ఆ బిల్ ఏ బిల్ అంటే ఆ బిల్ కాదు, నేను ఎవరి దగ్గర కొంటున్నానో అతను అండర్ సెక్షన్ 31 ఆ డాక్యుమెంట్ పైన మాత్రమే నేను ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ అ పొసెషన్ ఆఫ్ ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంట్. అంటే ఆ ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంట్ అతను ఇష్యూ చేసి ఉండాలి, అది నా దగ్గర ఉండాలి, అప్పుడు నేను ఐటీసీ తీసుకుంటాను. నెక్స్ట్ రిసీట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ అంటే ఏదో డాక్యుమెంట్ ఉన్నంత మాత్రం నేను ఐటీసీ తీసుకోవచ్చు అంటే లేదు, నేను గూడ్స్ కూడా తీసుకొని ఉండాలి లేదంటే సర్వీస్ కూడా తీసుకొని ఉండాలి. అర్థమవుతుంది కదా, టూ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి అంటే నా దగ్గర ఒక బిల్ వచ్చి ఉండాలి, నేను సర్వీసెస్ కూడా తీసుకొని ఉండాలి లేదంటే గూడ్స్ కూడా ఆల్రెడీ నా దగ్గర వచ్చి ఉండాలి అంటే మా ఇంటికి ఆర్ మా ఆఫీస్కి వచ్చేసి ఉండాలి. ఓకే, అప్పుడు నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చు. దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది, ఎక్సెప్షన్ ఏంటంటే బిల్ టు షిప్ టు మోడల్ అని. అది ఏంటో ఒక చిన్న డయాగ్రామెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మిస్టర్ ఎక్స్ ఉన్నాడు, అతను కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. ఇక్కడ మిస్టర్ వై ఉన్నాడు, అతను ఒక చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇది కొంచెం పెద్ద కంపెనీ, దే మ్యానుఫ్యాక్చర్ కార్స్. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కార్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఒక చిన్న బంపర్, ఒక చిన్న ఒక ఎలిమెంట్ని వాళ్ళు వీళ్ళతోటి మ్యానుఫ్యాక్చర్ చేయించుకుంటున్నారు. అంటే వాళ్ళ ఎక్స్పర్టైజ్ ప్రకారం అది కరెక్ట్గా లేదు, వాళ్ళకి మేబీ టైం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పెద్ద కార్లో ఒక చిన్న ఎలిమెంట్ అది ఏదైనా అయి ఉండొచ్చు, దాన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నారు. సో దీన్ని మనము జాబ్ వర్కర్ అంటాం, జాబ్ వర్క్ అంటాం, ఇలా ఇవ్వడానికి జాబ్ వర్క్ అంటాం. ఎవరైతే తీసుకుంటున్నారో దాన్ని మనము జాబ్ వర్కర్ అంటాం. ఓకే, సో ఎవరైతే ఇస్తున్నారో అతన్ని మనము ప్రిన్సిపల్ మ్యానుఫ్యాక్చరర్ అంటాం, ప్రిన్సిపల్ మ్యానుఫ్యాక్చరర్. ఓకే, అర్థమవుతుంది కదండి, ఎవరైతే పెద్ద కంపెనీ ఉన్నారో అతన్ని ప్రిన్సిపల్ మ్యానుఫ్యాక్చరర్ అంటారు, ఎవరైతే చిన్న కంపెనీకి ఇస్తున్నారో ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళని జాబ్ వర్కర్ అంటారు. ఓకే, సో ఎప్పుడైతే ఇతను జాబ్ ఇస్తున్నాడో ఇతను ఏం చేస్తాడంటే, ఇప్పుడు అతను ఆ వర్క్ చేయించుకోవడానికి అతనికి కొంచెం రా మెటీరియల్ కావాలి. ఓకే, రా మెటీరియల్ ఇక్కడ ఒక సప్లయర్ అని ఉన్నాడు, అంటే అతను సప్లయర్ ఆఫ్ రా మెటీరియల్, ఇతను రా మెటీరియల్ని సప్లై చేయాలనుకుంటున్నాడు. సో ఇతను ఏం చెప్తాడంటే, ఈ మిస్టర్ ఎక్స్ ప్రిన్సిపల్ మ్యానుఫ్యాక్చరర్, నాకు రా మెటీరియల్ కావాలి, 100,000 టన్స్ ఆఫ్ రా మెటీరియల్ కావాలి, బట్ పొసిషన్ మాత్రం మీరు జాబ్ వర్కర్కి ఇచ్చేసేయండి అంటున్నాడు. మీకు అర్థమవుతుంది కదా, ఇప్పుడు సప్లయర్ ఏం చేస్తాడు, సప్లయర్ ఆఫ్ రా మెటీరియల్ బిల్ ఏమో మిస్టర్ ఎక్స్కి ఇస్తాడు, పొసిషన్ ఏమో జాబ్ వర్కర్ ఇస్తాడు. కానీ మనకు సెక్షన్ 16(2) ఏం చెప్తుంది, మీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి అంటే మీ దగ్గర ఒక ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంట్ ఉండాలి, మీరు గూడ్స్ని యాక్చువల్గా రిసీవ్ చేసుకోవాలి అంటున్నాడు. అయితే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇతనికి బిల్ వచ్చేసింది, ట్యాక్స్ ఇన్వాయిస్ వచ్చేసింది, కాబట్టి ఇతను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవడానికి ఒక కండిషన్ సాటిస్ఫై చేశాడు. సెకండ్ కండిషన్ ఏంది, పొసెషన్ కూడా తీసుకోవాలి, కానీ పొసెషన్ అతనికి రావట్లేదు కదా, కాబట్టి ప్రిన్సిపల్ మ్యానుఫ్యాక్చరర్ ఐటీసీ క్లెయిమ్ చేసుకోలేడు. అంటే మనం ఆ సెక్షన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతే అలా చేయడానికే ఒక ఎక్సెప్షన్ ఇచ్చాడు. ఒక ఎక్సెప్షన్ ఇచ్చాడు, దాన్ని మనం బిల్ టు షిప్ టు మోడల్ అంటారు. అంటే బిల్లు ఒకరికి ఇస్తున్నాడు, షిప్పింగ్ ఇంకొకరికి ఇస్తున్నాడు. సో ఇది ఎక్సెప్షన్ అంటే మీనింగ్ ఏంటంటే, మీ దగ్గర ఫిజికల్ పొసెషన్ లేకపోయినా మీరు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇందాక చెప్పాను కదా ప్రిన్సిపల్ మ్యానుఫ్యాక్చరర్ అని, అతనికి ఫిజికల్ పొసెషన్ అతనికి రావట్లేదు, బట్ స్టిల్ ఈ కెన్ క్లెయిమ్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. నెక్స్ట్ ట్యాక్స్ చార్జ్డ్ ఈజ్ యాక్చువల్లీ పేడ్ టు ద గవర్నమెంట్. ఇదేంటి అంటే, ఇక్కడ మిస్టర్ ఎక్స్ ఉన్నాడు, కొన్ని గూడ్స్ని సప్లై చేస్తున్నాడు, ఈజ్ ఎ సప్లయర్,
ఇక్కడ మిస్టర్ వై ఉన్నాడు, ఈజ్ ద రెసిపియంట్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 1 lakh వాల్యూ ఆఫ్ ద గూడ్స్ని సప్లై చేస్తున్నాడు, దానిపైన జిఎస్టీ ఒక 18% పడుతుంది అనుకుందాం. 18,000 జిఎస్టీ అయిపోతుంది, మొత్తం కలిపి 1,18,000. ఓకే, ఎప్పుడైతే అతను సప్లై చేశాడో అప్పుడే అతను ఈ జిఎస్టీ అనేది గవర్నమెంట్కి కట్టేస్తాడు. గవర్నమెంట్కి కట్టేస్తాడు అంటే అతని అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీలో యాడ్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైతే అతను తీసుకున్నాడో మిస్టర్ వై, అతను దీన్ని ఐటీసీ కింద క్లెయిమ్ చేస్తున్నాడు. అర్థమవుతుందండి పాయింట్? ఈ 18,000 ఇతను గవర్నమెంట్ కట్టేస్తున్నాడు, అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి యాడ్ అయిపోతుంది, ఇతను ఐటీసీ తీసుకుంటున్నాడు. ఓకే, ఇది మన ఫ్రీ ఫ్లో, అంటే మన చైన్ ఇలా అవుతుంది. ఒకరి దగ్గర నుంచి తీసుకొని ఇంకొకరికి ఇచ్చినట్టు అవుతుంది. అంటే గవర్నమెంట్ ఎక్స్ దగ్గర నుంచి తీసుకొని వైకి ఇచ్చేస్తుంది క్రెడిట్. అలా కాకుండా ఇప్పుడు ఈ 18,000 అనే అమౌంట్ మిస్టర్ ఎక్స్ గవర్నమెంట్కి కట్టలేదు అనుకుందాం, అంటే ఇంకా అతను పెండింగ్లోనే ఉంది, అంటే అతను ఇంకా రిటర్న్స్ ఫైల్ చేయలేదు. అప్పుడు మిస్టర్ వై క్లెయిమ్ చేసుకోలేదు. సింపుల్గా చెప్పాలి అంటే ఐఎమ్ ద సప్లయర్, దెర్ ఇస్ ఏ రెసిపియంట్. నేను అతని సప్లైస్ పైన ఏదైతే జిఎస్టీ ఉంటుందో ఆ జిఎస్టీకి గవర్నమెంట్ కడితేనే అతను ఐటీసీ తీసుకుంటాడు. ఇదేంది కొత్త కాన్సెప్ట్ అనుకుంటారా? కొత్త కాన్సెప్ట్ కాదు. ఆ మంత్కి మాత్రం తీసుకోవచ్చు అతను ఐటీసీ, బట్ తర్వాత మంత్స్లో మ్యాచింగ్ కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే గవర్నమెంట్ వాళ్ళు మ్యాచ్ చేస్తారు నా అవుట్పుట్ ట్యాక్స్లో అతని ఇన్పుట్ ట్యాక్స్ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేవు అనేది. ఓకే, అతను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నాడు కానీ అవుట్పుట్ ట్యాక్స్ కట్టలేదు, అంటే గవర్నమెంట్కి లాస్ అయిపోతుంది కదా, సో అది అతనికి రివర్స్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఎందుకు? సింపుల్గా చెప్పాలి అంటే సప్లయర్ జిఎస్టీ కడితేనే రెసిపియంట్కి ఐటీసీ అవైలబుల్ అవుతుంది. ఆ మంత్ కోసం కాదు, ఆ మంత్ కోసం క్లెయిమ్ చేసుకుంటాడు, బట్ తర్వాత మ్యాచింగ్ జరుగుతుంది. ఇంకొకటి ఫర్నిషింగ్ ఆఫ్ రిటర్న్. ఫర్నిషింగ్ ఆఫ్ రిటర్న్ అంటే మీరు జిఎస్టీ క్లెయిమ్ చేసుకోవాలంటే మీకు ఐడియానే ఉండి ఉంటుంది, 1 month జరిగిన మన పర్చేసెస్ని మొత్తాన్ని, నెక్స్ట్ మంత్ 10th మనం అంత రిటర్న్ని చూపెడతాం, ఎంటర్ చేస్తాం, దాని తర్వాత 15th ఒక డేట్ ఉంటుంది, దాని తర్వాత 20th ఒక డేట్ ఉంటుంది. అంటే మ్యాక్సిమం 20 వరకు చాలా స్టేజెస్ ఉంటాయి, అంటే ఒక రిటర్న్, ఆ రిటర్న్, ఈ రిటర్న్ అనుకుంటా. సో ఇవి మన కండిషన్స్. ఇంకొకటి లాస్ట్కి ఇంపార్టెంట్ కండిషన్, ఇది ఐటీసీ నాట్ అడ్మిసబుల్ ఇఫ్ డెప్రిసియేషన్ క్లెయిమ్డ్ ఆన్ ట్యాక్స్ కంపోనెంట్. ఒకసారి మనది డీటీ అయిపోయింది అనుకుంటాను, ఆర్ మేబీ మనం ఇప్పుడు ఐపీసీసీ లెవెల్ అంటే మనం డీటీని ఐటీటీని కంబైన్గా చదువుతాం కాబట్టి మనం ఒక్కసారి పీజీబీ పిట్ చాప్టర్కి వెళ్దాము, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. మనకు 43(6) అని ఒక సెక్షన్ ఉంటుంది, విచ్ విల్ టాక్ అబౌట్ డబ్ల్యూడీవి. ఓకే, డబ్ల్యూడీవీలో మనకి ఎలా చెప్తాము, ఓపెనింగ్ డబ్ల్యూడీవీ అని కొంచెం ఉంటుంది, ఒక వాల్యూ ఎంతో మనకు ఉంటుంది మన బ్లాక్ ఆఫ్ అసెట్స్లో. దానిలో మనము యాక్చువల్ కాస్ట్ అని ఒకటి తీసుకుంటాము, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, అంటే మనం ఏదైనా ఒక అసెట్ని కొంటే ఆ కాస్ట్ని మనం ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక మిషనరీ మనం కొనాలనుకుంటున్నాము, దాని కాస్ట్ వచ్చేసి 1 lakh ఉంది. ఓకే, దానిపైన అతను జిఎస్టీ ఒక 18,000 చార్జ్ చేస్తాడు అనుకుందాం. సో ఇది మొత్తం మనకు 1,18,000 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మన కాస్ట్ 1 lakh 1,18,000 అనేది ఒక డౌట్. ఎందుకంటే ఇప్పుడు మనం యాక్చువల్ కాస్ట్లో 1 lakh తీసుకున్నాం అనుకుందాం, అంటే 1,18,000 తీసుకున్నాం, అంటే 1,18,000 తీసుకున్నాం అంటే దాని మీనింగ్ ఏంటి, మనం నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే మనము డెప్రిసియేషన్ చార్జ్ చేస్తామో వీ విల్ బి చార్జింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 15% నార్మల్ రేట్. అంటే 15% అనేది మనము హయ్యర్ రేట్ పైన కడుతున్నాం కదా. ఇప్పుడు ఓపెనింగ్ అనేది లేదనుకుందాం, ఎగ్జాంపుల్ కొత్తగా స్టార్ట్ అయిన బిజినెస్ అయితే వాళ్ళకి ఓపెనింగ్ డబ్ల్యూడీవీ ఉండదు. అలాంటి కంపెనీ వాళ్ళకి కొన్నప్పుడు మీరు 1,18,000 చూపించారు అంటే 1,18,000 ఇంటూ 15% చేయండి, మీకు ఒక అమౌంట్ వస్తుంది. అదే మీరు 1 lakh పైన 15% చేయండి, చిన్న అమౌంట్ వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, మీరు ఈ జిఎస్టీని కూడా మీరు కాస్ట్లో ఇంక్లూడ్ చేసుకున్నారు అంటే మీరు డిప్రిసియేషన్ని హయ్యర్ అమౌంట్ పైన క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఓకే, మీరు ఎప్పుడైతే హయ్యర్ అమౌంట్ పైన జిఎస్టీని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ సేమ్ జిఎస్టీ మీకు ఇక్కడ క్లెయిమ్లో రాదు. సింపుల్గా చెప్పాలి అంటే నేను ఒక మిషనరీ కొన్నాను, 1 lakh కొన్నాను, 18,000 జిఎస్టీ పే చేశాను. డైరెక్ట్ ట్యాక్స్ నుంచి ఆలోచించండి, ఇప్పుడు నేను 1,18,000 కాస్ట్గా తీసుకుంటే ఆ 18 ఏదైతే జిఎస్టీ పే చేశానో దానిపైన నాకు ఐటీసీ ఉండదు. అలా కాకుండా నేను 1 lakh నేను కాస్ట్గా పరిగణించాను అనుకుందాం, 1 lakh నేను కాస్ట్గా ట్రీట్ చేశాను, అంటే 18,000 పైన నేను ఐటీసీ తీసుకోవచ్చు. ఓకే, సో డాక్యుమెంట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ విచ్ ఐటీసీ కెన్ బి క్లెయిమ్డ్, అంటే ఎలాంటి ఎలాంటి డాక్యుమెంట్స్ పైన మనం ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు అనేది
మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.